మార్నింగ్ సోల్జర్స్. ఓకే, విషయం ఏమంటే ఇప్పుడు మనం రేపు ఊటీ ర్యాలీ కోసం, స్పోర్ట్స్ భర్తీ కోసం వెళ్తున్నాం. ఆ వెళ్ళిన వాళ్ళు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మొత్తం గ్యాదర్ చేసి అందులో బెస్ట్ 10 మెంబర్స్ తీసి ఉన్నాము. ఆ తీసే వాళ్ళ యొక్క లిస్ట్ ఇప్పుడు చెప్తున్నాం. అంటే 3 సెలక్షన్ జరిగాయి, మనం 3 సెలక్షన్ పెట్టుకున్నాం. 3 సెలక్షన్ లో లీస్ట్ అంటే టైమింగ్ రన్నింగ్ తక్కువ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు గ్యాదర్ చేసినాం. మన పీటీ సార్ ఇచ్చిన లిస్ట్ అని నేను ఉన్నాను కాబట్టి చూసి ఫైనల్ లిస్ట్ చేసినాం. ఆ లిస్ట్ లో భాగంగా ఫస్ట్ పేర్, ఫస్ట్ నేమ్ పి విక్రమ్. టైమింగ్ 5:05 అన్ని సెకండ్ల వచ్చింది. నెక్స్ట్ కేవీ రాజకుమార్ 5:07 కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ బిఎం సాయి ప్రసాద్ 5:05. వినోద్ కుమార్ 5:17. కుమారస్వామి 5:17. సందీప్ కుమార్ 5:13. నెక్స్ట్ భరత్ 5:12. నెక్స్ట్ మేకల హరీష్ 5:18. శ్రీ కార్తీక్ 5:12. సల్మాన్ 5:06. నెక్స్ట్ కే దినేష్ 5:15. నిజంగానే ఆల్ ది బెస్ట్ నా తరపున, మన ఇంటి తరపున. అండ్ వెళ్ళిన వాళ్ళు ఈ 10 మంది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్ కావాలి అనేటువంటిది ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఆ క్లారిఫికేషన్ లో భాగంగా ఫస్ట్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మన ఇన్స్టిట్యూట్ స్టాంప్ ద్వారా సెలెక్ట్ చేసి పంపిస్తున్నట్టు స్టాంప్ వేయడం జరిగింది. అండ్ ఎవరైతే నెక్స్ట్ దీనికి సంబంధించి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ డాక్యుమెంట్ కావాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ డాక్యుమెంట్లో భాగంగా ఫస్ట్ నేషనల్ సర్టిఫికేట్, అండ్ దానికి సంబంధించి అడిషనల్గా బ్యాకప్ సర్టిఫికేట్ అండ్ ఫామ్ 2 ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ అండ్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. అన్మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి అండ్ పాన్ కార్డు అంటే పాన్ కార్డు, అడిషనల్గా 6 ఫోటోసు, అది కాకుండా నో రిస్క్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. నో రిస్క్ సర్టిఫికేట్ ఒకటి అండ్ నోటరీ ఫామ్ ఒకటి. ఈ 6-7 డాక్యుమెంటు కరెక్ట్గా రెడీ చేసుకుని ఉండాలి. ఇది చెప్తా, అదే కోవిడ్ ఐసీఎంఆర్ స్కానింగ్ తీసా, ఐసీఎంఆర్ తీసారు కదా, ఐసీఎంఆర్లో ఒక లిస్ట్ వస్తుంది, అది పీడిఎఫ్ ఫార్మాట్ ఖచ్చితంగా జెరాక్స్ తీసుకుని ఉండాలి. ఓకేనా, ఇవన్నీ పాటు 2 సెట్ల జెరాక్స్ ఉండాలి, 2 సెట్ల జెరాక్స్ అండ్ అడిషనల్గా 6 ఫోటోలు క్యారీ చేయాలి. ఓకేనా? ఓకే, ఇంకా ఏదన్నా మీకు సంబంధించి డౌట్స్ ఉంటే ఒకసారి ఏదైతే మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా కోయంబత్తూర్ నుండి మనం లేదు కోయంబత్తూర్ నుండి కున్నూర్ టు ఊటీ వెళ్ళడం జరుగుతుంది. ఆ సంబంధించిన రూమ్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. మీరు వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, లోపలికి వెళ్ళేంత వరకే మంది, లోపల వెళ్ళిన తర్వాత మీ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, సందీప్ నువ్వు ఏంట్లో ఉన్నావు? కబడీనా? కబడ్డీ. అండ్ మీరు 800 మీటర్స్ రన్లో లోపలికి వదులుతారు. నువ్వు ఒక్కడే కాదు, నేషనల్లో ఉన్నటువంటి అన్ని స్టేట్ నుంచి ప్లేయర్స్ వస్తారు, వదులుతారు. వదిలిన తర్వాత నీ టాలెంట్ నీది, నువ్వు బాగా చేస్తే లిస్టర్లో ఉంటావు. ఇంకోటి ఏమంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా సరే 800 మీటర్స్ కానీ 500 మీటర్స్ కానీ 5KM కానీ ఎవరైనా చేయని వాళ్ళకి గ్రౌండ్ అంటే 1600 మీటర్స్ ఉండదు అనేటువంటిది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి గట్టిగా క్లాస్, ఎందుకంటే 99.9% గ్రౌండ్ ఉండదంట అనేటువంటి టాక్ వచ్చింది, అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అండ్ కబడ్డీ వాళ్ళకి మీరే కాదు, మీలాంటి స్టేట్ ప్లేయర్స్ చాలా మంది అవుటర్స్ నుండి కబడ్డీ వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అండ్ మేము రైట్ కారా లెఫ్ట్ కారా ఇన్నారా అవుటరా లేదు మిడిల్ అరా ఏదైనా సంబంధం లేదు, వాడు ఎక్కడ చెప్తే అక్కడ ఆడాలి, ఆడి మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? Yes sir. Okay soldiers. Yes sir. Okay soldiers. Yes sir. Okay soldiers. Yes sir. Thank you very much. ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా అన్ని క్యారీ చేసుకుంటూ ఈ రోజు ఈవినింగ్ కల్లా ఒకవేళ మీరు ఏమైనా ఊరికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, రావాలన్నా రావచ్చు,
ఇవన్నీ కూడా చేసుకోండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా నాకు సర్టిఫికేట్స్, ఈ రోజు ఈవినింగ్ మెడికల్ చెకప్ అండ్ వేరే డాక్టర్ నమ్మంటున్నాం, మెడికల్ చెకప్ ఇక్కడే కూడా చేయడం జరుగుతుంది. రేపు ఈవినింగ్ మా రూమ్లోనే, మన హాస్టల్ రూమ్లోనే మెడికల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెళ్ళే వాళ్ళు మషన్ షూట్గా ఇంకొకటి చెప్పాలి, మెయిన్ ఫస్ట్ కటింగ్ ఈరోజు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ ఈరోజు అవుట్ రన్నింగ్ దీని నుండి రమ్మంటున్నాం. రమ్మని ఇక్కడే ఫుల్ కటింగ్, షేవింగ్ కటింగ్ నైల్స్ దగ్గర నుండి అండర్ షేవింగ్ దాకా ఫుల్ పిక్చర్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్మీ వాడిని చూస్తేనే ఒకసారి గుడ్ అని అనిపించాలి, ఆ విధంగా ఉండాలి. వెళ్ళిన తర్వాత లేదనుకో ఏ బ్యాంచ్ చల్ అంటాడు, అలాంటి వర్డ్స్ మీరు తెప్పించుకోదండి. దానికి సంబంధించింది ఏమైతే ఉందో అవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా రెడీ చేసుకోవాలి. ఓకే సోల్జర్స్, yes sir, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.